చె ఒక మంచి కథ చెప్పవా తప్పకుండా శివతేజ సంయుక్త నువ్వు కూడా విను మంచి కథ చెప్తాను కథ పేరు ఏంటంటే పొట్టు పిచ్చుక ఈ పొట్టి పిచ్చుక కథను రాసిన ఆయన ఎవరంటే అవసరాలు రామకృష్ణారావు మాయ్య గారు చందమామ కోసం రాశారన్నమాట అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పొట్టి పిచ్చుకు ఉండేది అది ఏం చేసింది ఊరల్లా తిరిగి ఉలవ గింజలు చేనల్లా తిరిగి శనగ గింజలు పెరడల్లా తిరిగి పెసర గింజలు ఇట్లాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది ఆ రొట్టి చేసుకుని ఒక చింత చెట్టు మీద కూర్చుని తింటుంది అన్నమాట ఆ పిచ్చిక ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటుంది అలా తింటుంటే అందులో చేమ తలకాయంత మొక్క వెళ్ళి చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ పిచ్చిక ఏం చేసింది ఆ ఊర్లో ఉన్న వడ్రంగి దగ్గరికి వెళ్ళింది వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయ అంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసిపెట్టాలి అంది వడ్రంగి చీమ తలకాయ అంతా రొట్టె ముక్క కోసం అని చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు ఆ పిచ్చుక్కి ఎంతో కోపం వచ్చింది తేన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొన్నంత రొట్టి చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందండి తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీనన్నాడు వడ్రంగిని దండించండి మహారాజా అంది రాజు కూడా నవ్వాడు ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పోపో అన్నాడు రాజు అమ్మా వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చిక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి చెట్టు కొట్టమంటే పడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజు గుజ్జానువనం అంటే ఎంతో ఇష్టం కదా ఆ పూలతోటని మీరు పాడు చేసేయండి అంది ఈ చీమ తలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజుగారి పూలతోట పాడు చేస్తామా చాలు చాలు వెళ్ళిపో అన్నాయి లేళ్ళు అమ్మ వీటమ్మ కొడుపు కాల ఈ దొంగ ఇంత తెగులా అని ఆ పిచికేం చేసింది బోయి వాడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి బోయవాడు బోయేవాడు చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుతో తోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయనన్నాయి లేళ్ళ లేళ్ల కాళ్ళు విరక్కొట్టు బోయేవాడు అంది ఇదంతా విని బోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగు మనిగింతే లేళ్ల కాళ్ళను విరక్కొట్టాల బాగానే ఉంది వెళ్ళు వెళ్ళు అని పంపించేశాడు దాంతో పిచ్చిక్కు కోపం ఎక్కువైపోయింది ఎలక దగ్గరికి వెళ్ళింది ఏ ఎలక ఎలక ఓ సహాయం చేసి పెట్టాలి చీమ తలకాయంత రొట్టి ముక్క చింత చెట్టు తూరులో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీసాడు కాదు వాడిని దండించమంటే రాజు దండించాడు కాదు రాజుగారి పూలతోట పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయమన్నాయి లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టనన్నాడు అందుకని బోయవాడి చెప్పులు కొరికి పారాయి అంది ఎలా నా వల్ల కాదు పో అంది అమ్మ దొంగముండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళింది పిల్లి బావా పిల్లి బావా చీమ తలకాయ ఎంత రొట్టి ముక్క చెట్టు పడిపోతే తీయమంటే వడ్రంగి తీసాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజు పూల తోటలు పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయలేదు లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమంటే ోయవాడ వెరక్ కొట్టాడు కాదు బోయవాడు చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు ఎలకను వేటాడు పిల్లి అంది నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి ఇదేనా పని ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది అయ్యో దీని మండిపోను ఉండు దీని పని పడతాను అని తిన్నగా ఒక అవ్వ దగ్గరికి వెళ్ళింది అవ్వా అవ్వ చీమ తలకాయంత రొట్టుముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీసాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజుగారు దండించలేదు రాజుగారి పూల తోటమియమంటే లేళ్లు పాడు చేయలేదు లేళ్లు కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడ విరక్కోటలేదు బోయవాడ చెప్పులు ఖర్చేయమంటే ఎలకలు ఖర్చు చేయలేదు ఎలకని వేటాడమంటే పిల్లి వేటాడలేదు పిల్లి మీద వేడి వేడి పాలు పోసేయి అవ్వా అంది చేమ తలకాయంత రొట్టి మొక్క కోసం పిల్లి మీద వేడి పాలు పోయాలా చాలు చాలులే అని అవ్వ కసిరి పొమ్మంది ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ అబ్బా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది వెళ్ళి చీమ తలకాయంత రొట్టి ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించలేదు రాజుగారి తోటని లేళ్ళు పాడు చేయలేదు లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమంటే బోయివాడ విరక్కలేదు బోయివాడి చెప్పులు ఎలక పీకలేదు అవ్వ పిల్లి మీద పిలిపాలు పోయలేదు అవ్వంచి తక్కొటి తాత అంది అమ్మో నేను అలా చేస్తాను చేయను పో అన్నాడు తాత ఓహో నీకెంత గర్వమా సరే అని ఆ ఏం చేసింది గబగబా ఆవు దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని చీమ తలకాయ అంత ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు రాజుగారు వడ్రంగిందండించలేదు రాజు తోటని లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయివాడు విరక్కోట్లేదు బోయివాడి చెప్పులు ఎలా కూరకలేదు ఎలుకని పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడి పాలు పోయలేదు తాత అవ్వని చితక్కట్లేదు తాత పాలు తీసుకునేటప్పుడు ఆ తాతని పెడేలు పెడేలు మన తన్ను ఆవు అంది అబ్బే నేను అలా చేయించుమా అంది ఆవు అప్పుడు పిచ్చి విచారిస్తూ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఎవళ్ళని అడిగినా పెసరంత సహాయం చేయనుంటున్నారు అని ఏడుస్తూ కూర్చుంది ఇంతలో ఓ ఏగ ఆ దారి మటు పెడుతూ ఏం పిచ్చుక ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది అప్పుడు ఆ పిచ్చుక మీద ఆ ఏక్కి జాలి కలిగింది ఏగేం చేసింది వెంటనే వెళ్ళి ఆవు చెవులో దూరింది దూరి నానా అల్లరి చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాత పాలు తీసేటప్పుడు పెడవని తన్నింది తాత కోపం వచ్చింది అవ్వని చితాడు అవ్వకు ఒళ్ళు మండిపోయింది పెళ్లి మీద వేడిపాలు పోసింది పిల్లి కోపం కొద్దీ ఎలకను వేటాడేసింది వేటాడేసరికి ఎలక భరించలేక ఏం చేసింది బోయివాడు చెప్పులు కొరికేసింది బోయి ఆ కోపంతో తీర్చుకోవడానికి ఏం చేశాడు లేళ్ల కాళ్ళని వెరక్కొట్టాడు కొట్టాడు లేళ్ళు కోపంతో ఏం చేశాయి రాజుగారి తోటని పాడుచేసాయి రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు వడ్ని చచ్చినట్టుగా చెట్టు నరికి త్వర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కని తీసి పిచ్చుకి చేతిలో పెట్టాడు పీచుకి గర్వంగా మళ్ళీ ఆ చెట్టు మీద కూర్చుని ఆ రొట్టె ముక్కను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ చక్కగా కమ్మగా తిందనమాట ఇది కదా బాగుందా చాలా తమాషాగా ఉంది కదా అదనమాట కదా చాలా బాగుంది థ్యాంక్ యూ అవమ్మ